ఆర్థికంగా కాస్తంత ఆసరా ఇచ్చి అండగా నిలిస్తే చాలు, మహిళలు అద్భుతాలు సాధిస్తారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు సీఎం వైఎస్ జగన్. అందుకే మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిచ్చారు. అలా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో పారిశ్రామికవేత్తగా మారారు నిరుపేద కుటుంబానికి చెందిన ఓ మహిళ. అంతేకాదు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ఇంతకీ ఏంటా పరిశ్రమ, ఎవరా మహిళ? ఒకప్పటి సంగతిని పక్కన పెడితే ఇప్పుడు మహిళలు సొంతంగా తమ కాళ్లపై నిలబడాలనుకుంటున్నారు, కుటుంబానికి ఆర్థిక బలాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లోని మహిళల్లో మార్పు వచ్చింది. అందుకు కారణం సీఎం జగన్ మహిళలకు ఇస్తోన్న ప్రాధాన్యతే. రాష్ట్రంలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల్లో ఎక్కువ భాగం మహిళా సాధికారత కోసమే కావడంతో నిరుపేద మహిళలకు వరంగా మారింది. అలా మెప్మా ఆధ్వర్యంలో ఓ చిన్న పరిశ్రమకు యజమానిగా మారింది రజియా. నాది పేద కుటుంబమే అండి, నాకు ముగ్గురు పిల్లలు. మా ఆయన ఇక్కడ సమాధి రోడ్లో షాప్లో వర్క్ చేస్తున్నారు. నేనైతే ఇంట్లోనే హౌస్ వైఫ్ లాగానే ఉంది. ఇప్పుడు నాకంటూ ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించారు. నా పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ దోహదం చేస్తున్నారు. ఇన్ని పథకాల ద్వారా మహిళలకు చేయూతనిస్తూనే ఉన్నారు. ఆసరా, జీరో వడ్డీ, చేయూత, జగనన్న తోడు, ఇలా చాలా పథకాల ద్వారానే మహిళలకు ఎంతో లబ్ధి పొందుతున్నాం. కాబట్టి మేము జగనన్నకి ఎప్పుడు కృతజ్ఞతాభావంతోనే ఉంటాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు వైసీపీ సర్కార్ తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. అలా పుట్టపత్తికి చెందిన రజియాకు అవకాశం దక్కింది. పట్టణ ప్రగతి పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ ని ఏర్పాటు చేసుకుంది. విజయవాడలో నాకు 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ నుంచి ఈ యుఎల్బిలో నన్ను ఎంపిక చేసుకునేసి యూనిట్ ఇచ్చారు. యూనిట్ కాస్ట్ వచ్చేసి మొత్తం 2,60,000. నాకు 30,000 సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే 6 నెలల రెంట్ ఇచ్చారు. అన్ని సదుపాయాలు అందించారు. ఇప్పటి వరకు నేనైతే ఈ మిషనరీకి 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదు. అలాగే 3 మంత్స్ బిజినెస్ డెవలప్మెంట్కి కూడా అవకాశం ఇచ్చారు. 3 మంత్స్ నుంచి నెల ఈఎంఐలు కట్టుకుంటూ రావాలి. పుట్టపర్తి మున్సిపాలిటీలో 657 స్వయం సహాయక సంఘాలున్నాయి. 6,500 మంది దాకా సభ్యులున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తోంది. అందరికీ కూడా గతంలో ఏదైతే 4,00,000-5,00,000 లోన్ ఇచ్చేవారు, ఇప్పుడు ఒక్కో సంఘానికి 12,00,000-13,00,000, దాదాపుగా రీసెంట్గా ఒక సంఘానికి 20,00,000 కూడా ఒక్కో మహిళకు 2,00,000 లోన్ ఇప్పించడం జరిగింది. దాంతో వాళ్ళు ఆవులు కావచ్చు, తర్వాత మిషన్లు కావచ్చు, ఇంకొకటి చీరల వ్యాపారం కావచ్చు, ఇలా మిషనరీస్ కావచ్చు, అన్ని పెట్టుకుని స్వయంగా జీవనోపాధి చెందుతున్నారు. ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎటువైపు చూసినా 90% మహిళలకే చేదోడుగా ఉన్నాయి. ఎందుకంటే మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది. తన పిల్లల ఆర్థిక పరిస్థితులను భుజాన వేసుకుని చేసేది మహిళే కనుక మహిళలను గుర్తించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ తన పాలనలో పెద్దపీట వేశారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు కూడా రాణించడం విశేషం.